Hello friends, welcome to FreshersNow Telugu YouTube channel. Ee roju manam ee video lo Indian Navy Recruitment 2022 ki sambandhinchi details anevi telusukobothunnam friends. Ee notification dwaraga short service commission executive IT ki sambandhinchi recruitment anedi jarugutundi friends. Ee notification sambandhinchi complete details anevi manam ee video lo telusukundam friends. Mari late cheyakunda mana video anedi start cheddama mari. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీరు సొంతగా చదవాలి అనుకున్నట్లయితే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాం ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా అఫీషియల్ నోటిఫికేషన్ కి రీడైరెక్ట్ అవుతారు. లేదా గూగుల్లోకి వెళ్ళి ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నో అని టైప్ చేసినా కానీ ఫస్ట్ లింక్ అనేది మా వెబ్సైట్ కి సంబంధించిన లింక్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మా వెబ్సైట్ ద్వారా కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లింక్ ఇన్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాము. నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ ఐటీ కి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి ఇక్కడ 50 వేకెన్సీస్ కి ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి ఫిల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఈ బీటెక్ ఎంటెక్ ఎంఎస్సీ ఆర్ ఎంసీఏ విత్ బీసీఏ ఆర్ బిఎస్సీ అడుగుతున్నారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే మనకి ఇంగ్లీష్లో 60% మార్క్స్ ఉండాలి అని అడుగుతున్నారు, 10th లో కానీ లేదా 12th లో కానీ. అండ్ అలానే మనకి గ్రాడ్యుయేషన్కి సంబంధించి స్పెషలైజేషన్స్ చూసినట్టయితే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఐటీకి సంబంధించిన జాబ్స్ కాబట్టి కంప్యూటర్ సైన్స్ కానీ లేదా ఐటీకి సంబంధించిన స్ట్రీమ్స్ అనేవి మనం చదివి ఉండాలి అని అడుగుతున్నారు. దట్ టు 60% అగ్రిగేట్ పర్సంటేజ్ అనేది మనకు ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఫర్దర్గా మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన మనం డీటెయిల్స్ చూసినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి షార్ట్ లిస్ట్ చేసి ఆ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే మనం ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలలో చూసినట్లయితే మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ తాలూకా లింక్ వచ్చేటప్పటికి జాయిన్ ఇండియన్ నేవీ .gov.in కి వెళ్ళి మనం కెరియర్స్ పైన క్లిక్ చేసినట్లయితే అక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ లింక్ మీద క్లిక్ చేసి స్టెప్ బై స్టెప్ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే వ్యాలిడ్ ఫోన్ నెంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలానే మన ఫోటో యొక్క ఒక సాఫ్ట్ కాపీ, సిగ్నేచర్ సాఫ్ట్ కాపీ, అండ్ అలానే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ యొక్క సాఫ్ట్ కాపీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం అనేది రావడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేటప్పటికి 27th జనవరి 2022, అండ్ అలానే లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 10th ఫిబ్రవరి 2022. అండ్ అలానే ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ అనేవాళ్ళు 2 జులై 1997 నుంచి 1 జనవరి 2003 లోపు బోర్న్ అయి ఉండాలి అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే మనము ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు అనేది చార్జ్ చేయబడడం లేదు. అలానే ఈ నోటిఫికేషన్ అనేది అన్మ్యారీడ్ ఉమెన్ అండ్ మెన్ కి మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారని మనకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.